తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంజీరా కన్వెన్షన్ లో శ్రీ లహరి కృష్ణ గీతామృతం సిడి ఆవిష్కరణ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, జాతి కులమత భేదాలు లేకుండా అన్ని వేద గ్రంథాలు చదివితేనే దేశ సమైక్యత సాధించుకుంటామని అన్నారు. భగవంతుడు ఒక్కడే, ఆయనను హిందువులు శ్రీమన్నారాయణ అని, క్రైస్తవులు క్రీస్తు యేసు అని, ఇస్లాం మతం సోదరులు సోదరిమణులు అల్లాహ్ అని పిలుస్తారని అన్నారు. మనమందరం జాతి కుల మత భాష ప్రాంతీయ రంగు దేశ భేదాలు మరచి సర్వశక్తి గల ఆ ఏకైక భగవంతుని కింద ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ 2022 జనవరి 2 తారీఖు రాజమహేంద్రవరంలో శ్రీ లహరి కృష్ణ గీతామృతం ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మనుజ్యోతాశ్రమం తరఫున, మనుజ్యోతాశ్రమం అంటే మానవాళికి ఒక జ్యోతి. మనుజ్యోతి ఆశ్రమం తిరునెల్వేలి జిల్లాలో తమిళనాడు ప్రాంతంలో ఉంది. వారు ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని వెంబడిస్తూ సమస్త వేద గ్రంథాల సారాంశం ఒక్కటే, భగవంతుడు ఒక్కటేని ప్రపంచమంతా చాటి చెప్తున్నారు. సమస్త వేద గ్రంథాలని అనుసరించి, ముఖ్యంగా భగవద్గీతను అనుసరించి ఈ ఆడియో విడుదల చేయబడుతుంది. దాన్ని 18 పాటలుగా 18 అధ్యాయాల నుంచి తీసుకుని సమస్త మానవాళికి ఈ ఆంతరిక జీవితంలో ఈ భగవద్గీత పాటలు అనేది ఉపయోగకరంగా ఉంటాయని మనుజ్యోతాశ్రమం దీన్ని తయారు చేసింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని అనుగ్రహించే జీవన్ముక్తి ప్రతి ఒక్కరు పొందుకోవాలని, ఈ లోకంలో లేనటువంటి యొక్క మనశ్శాంతి, ఇప్పుడు ఎవరిని అడిగినా అన్నీ ఉన్నాయి కానీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలంటున్నారు, ఆ మనశ్శాంతి కోసం ఈ భగవద్గీతను చదవాలి, ఈ భగవద్గీత నుంచి తయారు చేయబడినటువంటి పాటలు వినాలని మనుజ్యోతాశ్రమం ఉద్దేశంతో ఇది తయారు చేసింది. ఇది అందరికీ కూడా ఉచితంగానే పంపించబడుతుంది. ఈ భగవద్గీత పాటలు మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని బయటికి తీసుకుని వస్తాయని కూడా చెప్తున్నాం. మనుజ్యోతాశ్రమం మానవాళికి ఒక జ్యోతిగా ప్రకాశిస్తూ, అందరికీ కూడా భగవంతుని యొక్క జ్ఞానాన్ని దానాధర్మం చేస్తూ అందరినీ కూడా కాపాడాలని, ప్రతి ఒక్కరూ జీవన్ముక్తిని పొందుకుంటూ ప్రతి కుటుంబము సంతోషంగా భగవంతుని అందు ఉండాలని, వ్యాధులు బాధలు బలహీనతల నుండి విడుదల పొందుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో భగవంతుని వెంబడించమని ఈ మనుజ్యోతాక్షం చెప్తుంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు. నా పేరు రాజేంద్ర ప్రసాద్, విజయవాడ.